హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ మోడల్ ఉన్న రెండు హెయిర్ స్టైల్స్తో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ బన్ హెయిర్ స్టైల్ అన్నమాట. మంచి లుక్ని అయితే తీసుకొస్తే కంఫర్ట్ ఉంటుంది. ఇంకా హెయిర్ చిన్నగా పల్సగా ఉన్న వాళ్ళకు కూడా మంచిగా సెట్ అయిపోతుంది అన్నట్టు, మంచిగా కనిపిస్తుంది హెయిర్ ఎక్కువ ఉన్నట్లు. సో ఈ హెయిర్ స్టైలు వెస్ట్రన్ మోడల్ ప్యాంట్ షర్ట్లకు మంచి సూట్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం అయితే కోమ్ వేసుకొని పైకి టై వేసుకోవాలి ముందు. పాపకైతే బేబీ హెయిర్ ఫుల్ అన్నమాట. మొత్తం హెయిర్ పల్సగా ఉన్న వాళ్ళకు మంచి సూట్ అవుతుంది హెయిర్ స్టైలు. ఇంకా పొడుగు తక్కువ ఉన్న కూడాను మంచిగా సూట్ అయిపోతుంది. ముందు హెయిర్ బ్యాండ్ సన్నం ఉంటుంది కదా బ్లాక్, అది వేసుకోవాలి. టైట్ వేసుకోవాలి, కంఫర్ట్ ఉంటుంది. మళ్ళీ పిల్లలకు కూడాను హెయిర్ స్టైలు. ఇప్పుడైతే హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి, బ్లాక్ పెద్దది ఉంటుంది కదా, హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. మొత్తం అది కొంచెం లూజే ఉంటుంది హెయిర్కి, కానీ మనం మధ్యలో నుంచి హెయిర్ ఇట్లా అనుకోవాలి రౌండ్గా హెయిర్ని అనుకొని తర్వాతనేమో ఇంకొక చిన్న హెయిర్ బ్యాండ్ వేసుకోవాలి. బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ హెయిర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత కరెక్ట్ అనుకోవాలి ఈక్వల్గా హెయిర్ని మొత్తము అనుకొని మంచి ఇట్లా రౌండ్ షేప్ వస్తుంది అన్నట్టు. సో మిగతా హెయిర్ని మొత్తము రౌండ్ రౌండ్ ఇట్లా రౌండ్ తింపుకుంటూ పోవాలి టైట్గా. సో నేను చూపిస్తున్నా కదా అట్లా రౌండ్ హెయిర్ని మొత్తం దింపుకుంటూ పోవాలి, బయటకి ఏం కనిపించకుండా చివర్లన్నీ. కంప్లీట్ అయితే అయిపోయింది హెయిర్ స్టైలు. ఆ చివర్ల హెయిర్ చివర్లకేమో టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, కలర్స్ కలర్స్ ఉంటాయి. సో వాటిని టై వేసుకోవాలి లూజ్ కాకుండా. సో కంప్లీట్ అయినట్లు బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈజీ కూడా వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, తర్వాత కూడా కంఫర్ట్ ఉంటుంది. రౌండ్ ఆఫ్గా చుట్టి చుట్టి క్లిప్స్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ హెయిర్ స్టైల్ చూద్దాము. సైడ్కి ఫ్రంట్ అల్తారు కదా పాయలు పాయలు, సో అదన్నమాట. ఇది కొంచెం అందరికి ఐడియానే ఉండి ఉంటుంది. సో మంచి లుక్ అయితే ఉంటుంది ఈ హెయిర్ స్టైలు. ఫ్రంట్ స్టెప్పులు స్టెప్పులు ఉన్న హెయిర్ స్టైలు పిల్లలకు స్కర్ట్ మోడల్ ఉన్న డ్రెస్లకు లహంగా జాకెట్లకు కూడాను మంచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందు టూ సైడ్స్ కూడాను స్టెప్పులు అల్లి తర్వాత వెనుక వన్ వేసుకోవచ్చు, లేకపోతే టూ జడలు కూడా వేసుకోవచ్చు ఎట్ సైడ్ వాట్ సైడు. పెద్దలకైతే బ్యాక్ సైడ్ వన్ వేసుకున్నా కూడా ఈ హెయిర్ స్టైలు ఫంక్షన్కి పార్టీకి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ లుక్ని అయితే తీసుకొస్తుంది. వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా డిఫరెంట్ మోడల్ అయిన క్లిప్స్ ప్లక్కర్స్ చూపిస్తా. రీసెంట్గా షాప్కి వెళ్ళిన ఉంటుంది, అవన్నీ మీకు షేర్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. హెయిర్ స్టైల్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మంచి లుక్ ఉంటుంది. డిఫరెంట్ మోడల్ క్లచెస్ అన్నమాట, షేడెడ్ కలర్స్లలో ఉన్నాయి. సో కొత్తగా వచ్చినాయి అట అవి. సో మనం డిఫరెంట్ శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్లకి వేసుకోవచ్చు. సో ఈ మోడల్ ఏమో కొంచెం పెద్ద సైజు, బ్లాక్ కలరే ఉన్నాయి. సో అవి ఏ డ్రెస్కైనా కానీ ఇట్లా వాడుకోవచ్చు. ఈ మోడల్లో ఓన్లీ బ్లాక్ కలరే ఉన్నాయి. సో ఇది ఒక మోడలు. ఇవి కూడాను జస్ట్ 30 రూపీస్కి ప్యాకెట్, మంచి మంచి కలర్స్లలో ఉన్నాయి. ఇవేమో వాటర్ కలర్స్ అన్నమాట, వాటర్ కలర్స్లో కూడా ఉన్నాయి. క్లచెస్ అయితే మంచి మంచి డిజైన్స్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అన్ని రకాలుగా ఉన్నాయి.
సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా ఒక మోడల్, ఇదేమో బనానా మోడల్. బనానా మోడల్ చాలా రోజుల నుంచి ఉన్నాయి కానీ పైనుంచి కొంచెం స్టోన్స్ అయితే వచ్చినాయి బనానా మోడల్కి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే క్లచెస్ అన్నీ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బనానా మోడల్ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకు మంచిగా సూట్ అయిపోతుంది, జస్ట్ ఇట్లా పెట్టుకోవడానికి. ఇవి బ్లాక్లా బనానా మోడల్ అన్నమాట. సో కలర్స్లలో ఉన్నాయి ఇంకా బనానా మోడల్స్లోనే. ఇది కొంచెం పెద్ద సైజు, డిఫరెంట్ మోడల్ కూడాను. ఇది ఓన్లీ ఇందులో బ్లాకే, బ్లాక్ కలరే ఉన్నాయి. కొంచెం హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇవైతే బెస్ట్ అన్నమాట. ఈ మోడల్ అయితే కొంచెం పెద్ద సైజు, ఎక్కువ హెయిర్ ఎక్కువ లెంత్ ఉన్న వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుంది షార్ట్ హెయిర్ కంటే. సో మంచి కాస్ట్లోనే దొరుకుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే. సో ఇది ఒక వెరైటీ, బ్లాక్ పైన ప్రింటెడ్ వచ్చినాయి. ఇప్పుడు ప్రింటెడ్ డ్రెస్సులు అట్లాంటివి కూడాను ప్రింటెడ్లా షేడెడ్లా ఉన్నాయి కదా, సో అట్లానే మ్యాచింగ్ మ్యాచింగ్ ప్లక్కర్స్ అన్నమాట. సో ఇవి బనానాలనే కొంచెం డిఫరెంట్ మోడల్, సేమ్ బ్లాక్